న్యూ ఇయర్ వేడుకల కోసం ఫుడ్ లవర్స్ కి కొత్త రుచులు రుచి చూపించేందుకు సిటీలోని రెస్టారెంట్స్ సిద్ధమవుతున్నాయి. ఒకరితో ఒకరు పోటీ పడుతూ మరి ఆన్లైన్ ఆర్డర్తో పాటు డైనింగ్ కస్టమర్లకు డిస్కౌంట్లు ఆఫర్లు ఇస్తున్నారు వ్యాపారస్తులు. ఈరోజు స్పెషల్ ఫుడ్ మెనూ ప్రిపేర్ చేస్తున్నారు. రెస్టారెంట్ న్యూ ఇయర్ ప్రిపరేషన్ కి సంబంధించి మరింత సమాచారం కావ్య అందిస్తారు. వెల్కమ్ పార్టీలు అంటే మనకి ఎరకనే, కేక్ కటింగ్లు, రెస్టారెంట్లు బిజీలు, మాక్టైల్ పార్టీలు ఇవన్నీ మస్తు జోరుదారుగా చదువుతాయి. అందుకనే రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ ప్రత్యేకమైన ఆఫర్లతో డిస్కౌంట్లతో కస్టమర్ని అట్రాక్ట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక పనుల పడుడు అంటే కొద్దటికెళ్ళే వాళ్ళ పనులు కూడా స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. కేవలం ఆఫర్లు ఇచ్చుడు మాత్రమే కాదు, వాళ్ళ కోసం ఒక స్పెషల్ మెనూ కూడా రెడీ చేసిండ్రు అనమాట. ఒక్కసారి మనం రెస్టారెంట్స్ దగ్గర ఉండే కిచెన్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ కిచెన్లో ఎంత హడావిడి ఉందో మనకు అనిపిస్తుంది. సతీష్ గారు హాయ్ అండి. హాయ్ మేడం. న్యూ ఇయర్ అయితే 31st midnight నుంచి వెల్కమ్ పార్టీస్, కానీ ఇప్పుడే ఏదో ఒక 1 or 2 hours ఉంటే పార్టీ ఎంత హడావిడి ఉంటుందో అట్లా అనిపిస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చాం మేము. 7 నుంచి ప్రిపరేషన్ చేస్తున్నాము. ఈరోజు కొంచెం క్రౌడ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో 2 days గురించి మేము ఒక స్పెషల్ మెనూ పెట్టాము. రెగ్యులర్ మెనూ కాకుండా స్పెషల్ మెనూ అంటే షార్ట్ మెనూ, కొంచెం తక్కువ ఐటెంలు మంచిగా నీట్గా రెడీ చేసుకొని చేయడానికి స్పెషల్ మెనూ పెట్టాము. వెజ్కి వచ్చేసి మిరియాల చారు ఉంది, స్వీట్ కార్న్ సూప్ ఉంది. నాన్ వెజ్ వాళ్ళకు వచ్చేసి పాతబస్తి పాయశోర్వ. పాయశోర్వ అంటే మేక కాళ్ళతోటి చేస్తాము, చాలా బాగుంటుంది. మటన్ మరాగు ఉంది. సో నాన్ వెజ్ వాళ్ళకు వచ్చేసి స్టార్టర్స్ వచ్చేసినాయి, వెజ్ మంచూరియా ఉంది వెజ్ వాళ్ళకు. నాన్ వెజ్ వాళ్ళకు వచ్చేసి కొత్త కోడి కబాబ్ అని ఉంది. సో అన్నీ కూడా సిగ్నేచర్ డిష్లు, మా ఓన్లీ జాతర సిగ్నేచర్ డిష్లు ఇక్కడ మేము ఈరోజు పెడుతున్నాము. 2 days స్పెషల్. మనకి ఇయర్ ఎండ్ అన్నా లేదంటే ఫెస్టివల్ అన్నా వీకెండ్స్ అన్నా కొంత రష్ ఉంటుంది, కానీ ఈసారి వీకెండ్ దాంతోపాటు ఇయర్ ఎండ్ రెండు కలిసి వచ్చినాయి. సో క్వాంటిటీ ఎట్లా వండుతున్నారు? సో ఇప్పుడు చికెన్ సపోజ్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, సో వీకెండ్లో ఎంత చికెన్ అనేది ఇక్కడ మన కిచెన్లో కుక్ అవుతుంది అండ్ ఇవాళ క్వాంటిటీ ఎంత కుక్ చేస్తుంది? మన దగ్గర వీకెండ్లో వచ్చేసి బోన్లెస్ చికెన్ వచ్చేసి 40 to 50 kg వెళ్తుందండి రెగ్యులర్గా. ఈరోజు డబల్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు 40 kg రెగ్యులర్గా అమ్ముతున్నామంటే ఈరోజు ఒక 70-80 kg వరకు రెడీ చేస్తున్నాం. బిర్యానీస్ కూడా సేమ్, డైలీ 100 kg పోతుంది మన దగ్గర. ఈరోజు 150 వరకు మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇంకా పులావ్స్ వచ్చేసి మన దగ్గర అథెంటిక్ పులావ్స్ ఉంటాయి, అవి కూడా రెగ్యులర్గా మన దగ్గర ఒక 15-20 kg సేల్ ఉంటుంది. సో దానికంటే ఎక్కువ కొంచెం మంచిగా దానికంటే డబుల్ ప్రిపేర్ చేస్తున్నాం ఈరోజు. సో రెగ్యులర్గా వచ్చేసి మాకు 3-3.5 lakhs అవుతుంది. సో ఈరోజు మేము ఒక 5-6 వరకు చేయొచ్చు అని అనుకుంటున్నాం. సో ఇదన్నమాట కిచెన్లోని హడావిడి. సో ఫుల్ టు ఫుల్ క్రౌడ్ కనిపిస్తుంది. సో చాలామంది ఏంటంటే నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ రెస్టారెంట్కి వస్తుంటుంటారు కాబట్టి నాన్ వెజ్ ఐటమ్కి సంబంధించిన మెనూ అయితే చాలా పెద్దగానే ఉంది రెస్టారెంట్స్లో అండ్ వీటిపైన స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయనే చెప్పొచ్చు. సో అందుకనే ఆ మెనూకి సంబంధించి చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ స్టార్టర్స్లో చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఆ నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మనం చూస్తున్నాగా ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట దానికి సంబంధించి అండ్ కిచెన్ హడావిడి అంతా కూడా ఇట్లుంది. సో ఒక్కసారి మనం హోటల్ రెస్టారెంట్ లోపలికి వచ్చేద్దాం. సో లోపలికి సంబంధించి మెనూ అండ్ దాంతోపాటు వచ్చిన వెంటనే కస్టమర్స్కి స్పందించడానికి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వెంటనే వాళ్ళకి అందించడానికి కావచ్చు. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అండ్ స్టాఫ్కి సంబంధించి కావచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ కావచ్చు అండ్ స్పెషల్ మెనూ ఆఫర్స్కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. సో మీ పేరు ఏంటండి? మై నేమ్ ఇస్ సామ్. ఓకే. సో ఇవాళ కోసం ఎట్లాంటి ప్రిపరేషన్తో మీ మేనేజ్మెంట్ మీకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది? మార్నింగ్స్ నైట్ 1:30. సో హర్ రోజు కితే బజే దగ్గర అయినే వాళ్ళే అబ్బా? హర్ రోజు తో 11:30 దగ్గర అయితే, బట్ ఈ రోజు థోడా స్పెషల్ డే హై ఇసిలియే 1:30 రైనా పడతా ప్రెస్. సో పూరా ప్రిపరేషన్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఆ గయా ఆప్కే మేనేజ్మెంట్? పూరా ప్రిపరేషన్. కౌన్ సా కౌంటర్ పే ఆప్ కామ్ కర్నే వాలే ఆజ్? అభీ తో పిడిఆర్ సెక్షన్ మే. ఆల్మోస్ట్ న్యూ ఇయర్ కోసం అంతా సెటప్ అయిపోయిందండి మాది. ఆల్మోస్ట్ ఒక 500-600 వరకు ఇప్పుడు లంచ్ రిజర్వేషన్సే ఉన్నాయి మాకు. ఆల్మోస్ట్ మే స్పెషల్ మెనూ కూడా ఉంది. ఏదైతే స్పీడ్గా వస్తే ఐటమ్స్ అన్ని మేము రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా మొత్తం సిట్టింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ మాకు ప్రైవేట్ డైనింగ్ రూమ్స్ కూడా ఉంది పీడిఆర్. ఆ సెటప్ కానీ బయట వచ్చే క్రౌడ్కి లిక్కర్ సెటప్ వచ్చేసి కార్నర్ మొత్తం లిక్కర్కి మా బార్ కౌంటర్ ఇది. ఆల్మోస్ట్ ఇక 2 days అయితే ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాం మేము. కౌంటర్ చూస్తుంటే కూడా ఫుల్ఫిల్గా అరేంజ్మెంట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది మీ కిచెన్తో పాటు. సో ఇవాళ స్పెషల్గా ఇక్కడ కూడా మాక్టైల్స్ కావచ్చు, ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? మాక్టైల్స్ ఉంటుంది, కాక్టైల్స్ ఉంటుంది, ఇంకా స్పెషల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. ఇక ఈ న్యూ ఇయర్ స్పెషల్ మీకు తెలిసింది ఆల్రెడీ.
జాతరలో జాతర జాతర ఉంటుంది మొత్తం ఆల్మోస్ట్. మరి ప్రతి రెస్టారెంట్ లో మనం చూస్తుంటే స్పెషల్ మెనూస్ తో పాటు ఆఫర్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు కూడా అట్లాంటివి ఏమైనా పెట్టుకుంటారా? అంటే స్పెషల్ మెనూ పెట్టామన్నమాట, ఆఫర్స్ అంటూ ఏం లేదు, స్పెషల్ మెనూ ఉంది. మొత్తం ఫ్యామిలీ క్రౌడ్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ 500 మెంబర్స్ ఆల్రెడీ రిజర్వేషన్స్ అయిపోయి ఆల్మోస్ట్ డైన్ అవుట్ రిజర్వేషన్స్ ఉన్నాయి, టేబుల్ రిజర్వేషన్స్ ప్లస్ జొమాటో టేబుల్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇది కాకుండా కింద మనకు టేక్ అవే కౌంటర్ కూడా పెట్టుకున్నాము. క్రౌడ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ చాలా మంది రెస్టారెంట్స్ కావచ్చు ప్రీ బుకింగ్ చేసుకున్నారు, లేదు తర్వాత రావాలనుకునే వాళ్ళ కోసం ఎప్పటి వరకు ఓపెన్ ఉండబోతుంది? ఆల్మోస్ట్ ఇప్పుడు నైట్ 12 to 12 వరకు ఉంటుంది మేడం. లాస్ట్ అవుట్ వచ్చేసి 1 వరకు అని గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, కానీ 12-12:30 క్లోజ్ చేసేస్తాం. అప్ టు కంటిన్యూ ఉంటుంది అనమాట, ఇంకా మధ్యలో బ్రేక్ ఏమి ఉండదు. 12 స్టార్ట్ అయితే నైట్ 12 వరకు ఉంటుంది. జస్ట్ నాకు రిజర్వేషన్సే 500 ఉన్నాయి, వాకిన్ క్రౌడ్ 500-600 ఎక్స్పెక్టేషన్ ఉంది. లంచ్ క్రౌడ్ ఆల్మోస్ట్ ఈ రోజు నేను ఒక 2000 క్రౌడ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 2000 క్రౌడ్ వచ్చుడు అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ వాళ్ళు ఇట్లా ఆర్డర్ ఇయ్యంగానే తెచ్చి పెట్టాలని కూడా చాలా మంది కస్టమర్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. సో దానికి సంబంధించిన స్టాఫ్ ఎట్లా ఉంది? ఆల్మోస్ట్ మాకు కిచెన్ లో 50-60 మెంబర్స్ ఆల్రెడీ టీమ్ రెడీ, ఆల్రెడీ వాళ్ళు వర్క్ లో వాళ్ళు ఉన్నారన్నమాట. మా ప్లాన్స్ మాకు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 5-6 రౌండ్స్ అయితే జరుగుతుంది లంచ్ డిన్నర్. ఆ క్రౌడ్ అయితే ఎక్స్పెక్టేషన్ మాకు ఉంది. వెయిటింగ్ ప్లేస్ కూడా బాగానే ఉంది, ఫుల్ ప్రిపేర్డ్ అన్నమాట. సో ఇది మొత్తానికి అయితే న్యూ ఇయర్కి సంబంధించి ఇవాళ సండే వీకెండ్ అవ్వడు అండ్ దాంతోపాటు న్యూ ఇయర్ అవ్వడు తోటి మార్నింగ్ నుంచి కూడా ప్రిపరేషన్లో ఫుల్ టు ఫుల్ బిజీగా ఉన్నారు. రెస్టారెంట్స్ కావచ్చు, అటు హోటల్స్ కావచ్చు, వాళ్ళ ఫుడ్ మెనూలో డిస్కౌంట్స్లో అండ్ దాంతోపాటు వచ్చే వాళ్ళకి సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించి కావచ్చు అండ్ సపరేట్ కౌంటర్ ఏర్పాట్లు చేసినట్లో అయితే చాలా చాలా హడావిడి అయితే మన హైదరాబాద్ సిటీలో కానొస్తుంది. సో ఇది న్యూ ఇయర్ వేడుకలకు రెస్టారెంట్ హోటల్స్ సిద్ధమవుతున్నకు సంబంధించి అండ్ మెనూ సంబంధించి అండ్ దాంతోపాటు స్పెషల్ ఆఫర్లు డిస్కౌంట్లతో పాటు క్విక్ సర్వీస్ కోసం ఏర్పాట్లతో బిజీగా ఉన్న వ్యాపారులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ సాయిధులతో కావ్య V6 న్యూస్.